సిద్దిపేట పట్టణంలో నిరుపేదలకు జ్యూస్ మరియు ఆహార పదార్థాలు అందజేసిన తెరాసా పార్టీ సీనియర్ నాయకుడు గుంటు సీను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గర్భిణీలకు ఆహార పోషకాలు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సిద్ధాంతం తోటి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం ఈ రోజు గుడ్లు పప్పు పాలు పంపిణీ జరిగింది అదే విధంగా అందరూ కూడా ఇప్పుడున్న సందర్భం లాక్డౌన్ ను అందరూ కూడా గౌరవించాలి ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి దయచేసి ఎక్కడ కూడా ఇబ్బందికి గురి కాకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాలను బేకాతారు చేసిన ఏ రకమైన కూడా ఇబ్బందులకు గురి చేసుకున్న సొంతంగా నష్టపోయేది మనమే కాబట్టి మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటదనే నినాదం తోటి అందరూ కూడా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వ ఆదేశాలను మనందరం కూడా పాటించి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం థాంక్యూ